బిఎస్పి పార్టీ బహుజన సమాజ్ పార్టీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయడం జరిగింది. మొదట్లో ఇటీవల కాలంలో ఒక చిన్న ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం, ఎటువంటి అంశాలు చోటు చేసుకోబోతున్నా, ఏ రకంగా ఉండబోతున్నానంటే బహుజన సిద్ధాంతాన్నే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక రకంగా మర్చిపోయాడన్న రకంగా గతంలో ఒక వ్యక్తి ఆరోపణలు చేయడం జరిగింది. సాంబశివగౌడ్ అనే వ్యక్తి కథ, తదితర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిమానులు కావచ్చు, ఆయన వెంట తిరిగిన అనుచరులు కావచ్చు, చాలామంది రాజీనామాలు కూడా తెరలేపారు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తుతోనే ఇంత విభేదాలు ఉన్నాయని చెప్పి గతంలో ఆరోపణ చేసినటువంటి అనేక మంది, ఈరోజు ఏకంగా బీఎస్పీ పార్టీకే రాజీనామా. అయితే ఇందులో అందరు అర్థం కాని విషయం ఏంటంటే, బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణం ఏంటి అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడిగినప్పుడు ఆయన ఏమంటాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాయావతి గారు ఒక హీరోలాగా అంటాడు. ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఆ ట్వీట్. రైట్, మాయావతి గారు నాకు హీరోలాగా, మాయావతి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను, దానికి సంబంధించి నాకు చాలా అవకాశం కల్పించారంటూ ఆయన ఆ ట్వీట్లో పొందుపరుస్తూనే ప్రెస్ మీట్లో ఏం మాట్లాడిన వల్ల అధిష్టానం, బీఎస్పీ పార్టీ అధిష్టానం అంట ఈ పొత్తులు ఇవన్నీ పనిచేయి. ఇక్కడ ఆ ప్రొఫ్యూస్లీ థ్యాంక్ మోస్ట్ హానరబుల్ బేన్జీ మాయావతి ఫర్ ట్రస్టింగ్ అండ్ గైడింగ్ మీ ఆల్ త్రూ. యూ కంటిన్యూ టు బి మీ అ హీరో బెహెన్జీ. అంటే తనను ఒక హీరోగా, మీరు ఎప్పటికైనా నాకు హీరోలాగా ఉంటారు, మీ ఆశయాలకు అనుగుణంగా నేను పనిచేయదలుచుకున్నాను, షార్ట్ టైంలో నాకు చాలా అవకాశాలు ఇచ్చారంటూ రామ్జీ గౌతమ్కి మాయావతి గారికి ఇద్దరు కూడా మెన్షన్ చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. ఆ తదుపరి ఏం జరిగింది, సాయంకాలానికి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అధిష్టానం నుంచి తనకి ఒత్తిడి వచ్చింది. ఏ కారణంగా ఒత్తిడి వచ్చిందట, మీరు పొత్తు పెట్టుకోకూడదు, అసలు వాస్తవానికి మొదటి నుంచి కూడా పొత్తు గురించి అనుమానమే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్తో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం, పొత్తులో ఉన్నామంటూ ప్రకటించడం, ఆ తర్వాత 2 రోజులకి మాయావతి గారు ఈ యొక్క అంశాన్ని పరిశీలించి వెంటనే ఆవిడ ఏ పార్టీతోని దేశంలో ఎక్కడా పొత్తు లేదు, ఒంటరిగానే ముందుకెళ్తామని ప్రకటించడంలో కూడా వెంటనే దీన్ని మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మేము మాయావతి గారి పర్మిషన్తోనే వెళ్తున్నాం, మాయావతి గారి పూర్తి సంపూర్ణ సహకారం ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీలతో పొత్తు లేదు కావచ్చు కానీ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు అనే ఒక అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. కానీ అసలు విషయం ఏంటంటే మాయావతి గారు మొదటి నుంచి కూడా ఈ పొత్తు నిరాకరించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ పొత్తు అనే ఇన్ఫర్మేషన్ కూడా తనకు తెలియదట. ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళాలనుకున్నాడు. ఇక చివరిగా పార్టీ అధిష్టానం ఎక్కడ ఈ యొక్క అనైతిక పొత్తు అంటారా, లేకపోతే వాళ్ళ సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు కలిగినటువంటి పార్టీతోని పొత్తు అనే ఒక అంశాన్ని ఎప్పుడైతే గ్రహించిందో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసే సిచ్యువేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉండేనట. సో అది రాకమునుపే త్వరితగతిన ఆయన గుర్తించి, గతంలో కేసీఆర్ ఏ రకంగా అయితే ఆయనని కేంద్ర మంత్రి పదవి తొలగిస్తారని చెప్పి అనుమానం వచ్చిందో వెంటనే కేంద్ర మంత్రి పదవికి తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసినట్టుగా చెప్పిండో, ఇప్పుడు గిట్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజనుల కోసమే నేను బీఎస్పీ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి బహుజనుల కోసమే బీఎస్పీ పార్టీలోకి వెళ్ళి బీఎస్పీ పార్టీలో పనిచేసిన మీరు ఈరోజు ఏ బహుజనత్వంపై పనిచేసింది, ఏ బహుజన కోసం బీఆర్ఎస్ పార్టీ వెళ్ళాలనుకుంటున్నారు? ఇక దాదాపు ఖరారంటే గడీ ప్రవేశం, రేపో మాపో గడీ ప్రవేశానికి వెళ్ళి అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన గులాబీ కండువా కప్పుకొని పూర్తిగా గులాబీమయం కాబోతున్నారు. ఒకసారి దానికి సంబంధించి ఒక ట్రోల్ కూడా నడుస్తుంది ఆయనకు సంబంధించి. ఎందుకంటున్నా అంటే గతంలో కవిత విషయంలో ఆయన ఏం మాట్లాడారు, ఎస్ ఒక్కసారి జూమ్ చేసుకో, ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్యే కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమ్మను మెన్షన్ చేసి అరెస్ట్గా లేనట్టేనా, మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేష్ చంద్రశేఖర్కు 80 కోట్ల క్రిప్టో కరెన్సీ హవాలా ద్వారా కవితకు ముడుపులు చెల్లించినట్లు వాంగ్మూలమిచ్చిన డైరెక్టర్ ఆఫ్ ఈడీ వద్ద అన్ని ఆధారాలున్నా కూడా కవితను అరెస్ట్ చేయడం లేదు ఎందుకు అని అడుగుతున్నారు. ఏది ఇప్పుడు ఇది 2023లో ఆయన పెట్టిన పోస్ట్ ఇది. తర్వాత కింద పోస్ట్ చూద్దాం, 2024 సంబంధించి పోస్ట్ చూస్తే కనుక బీఆర్ఎస్ చీఫ్ మరియు మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి, ఇక్కడ చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడేమో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గీరు ఏం లేవిడ. తర్వాత ఇక్కడ చూడండి కింద బీఆర్ఎస్ చీఫ్ మరియు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని
ఇక్కడి మర్యాద ఏడ బహుజనవాదము, ఈ గారేడికెళ్ళి వచ్చింది, గారిని ఎందుకు అరెస్ట్ చేసిరు అప్రజాస్వామికము. నిన్న ట్విట్టర్లో పోస్ట్లో కూడా తను అరెస్ట్ చేయడం కారణంగానే నేను విభేదించి వెళ్ళిపోతున్నట్టుగా మాట్లాడడం జరిగింది. సుధా, మరిక చాలా కీలక పరిణామాలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరిక కావచ్చువన్నీ కూడా. ఒకవైపు మోడీ నాగర్ కర్నూలు సభ, ఇక నిన్న ఒకరినొకరు విభేదించుకున్నప్పటికీ రాజకీయంగా శాశ్వత చిత్రులు శాశ్వత మిత్రులు అనేది ఎంత నిజమో, షర్మిలా రేవంత్ ఒకే వేదికను పంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్, ఏదైతే విశాఖ ఉక్కు కోసం ఉద్యమాన్ని తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలకు అండగా రేవంత్ రెడ్డి వెళ్ళి ఇక్కడ ప్రసంగించడం జరిగింది. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. మేము అనుకున్నాం చాలా ఉత్కంఠతో, నేను కూడా చూసిన, ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డి, మన చంద్రబాబును తిడతాడా తిట్టడా ఏంది ఏం కథ అని చూస్తే ఇక్కడ ఆయన తిట్టినట్టు కనబడలే. ఇక జర బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ మాటలు మాట్లాడిండు. ఒకసారి అది ఫోన్ ఒకసారి మాట్లాడదాం, ఎందుకంటే గతంలో మన దగ్గరకు వచ్చి ఛాలెంజ్ కూడా చేసిండు సాంబశివగౌడ్ అని. ఆయన ఏ మాటలు అయితే లేవనెత్తిండో ప్రస్తుతం కొన్ని సిచ్యువేషన్స్ గమనిస్తే ఎగ్జాక్ట్గా జరుగుతున్నట్టే ఉంది. ఒక నిమిషం ఆయనతో మాట్లాడి ఎందుకంటే గతంలో మనం ఆయనతో పాటు ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని అంశాలు లేవనెత్తిండు. నమస్తే సాంబశివగౌడ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు మీరు, చెప్పండి. రైట్, ఏం చెప్తారు మీ మాజీ, లేకపోతే మీరు కూడా అందులో మాజీ అనుకోండి, మాజీ బీఎస్పీ నాయకుడు మీరు కూడా, సో మీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎందుకు ఆయన కూడా రాజీనామా చేసింది కాబట్టి, ఎట్లా చూస్తారు ఆయన ఒక్కసారిగా బీఎస్పీ పార్టీకే రాజీనామా చేయడం? బహుజనవాదం అన్నారు, తర్వాత బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు, తర్వాత పొత్తుకు సంబంధించి బహెంజీ మాయావతి గారు కూడా విభేదించి ఏ పార్టీతో పొత్తు లేదని నిరాకరించినప్పటికీ, గతంలో మనం మాట్లాడుకున్నాం ఇవన్నీ అంశాలు కూడా ఆయన స్వతహాగా తీసుకున్న నిర్ణయాలని చెప్పి మాట్లాడుకున్నాం, అది యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ అవుతుంది ప్రస్తుత సిచ్యువేషన్లో, ఎట్లా చూస్తారు రాజీనామాని? నిజానికి మనం ఒక 4 రోజుల క్రితం మనం తెలివిలో మనం ఇదే అంశం పైన చర్చించడం జరిగింది. అవును, ఆ రోజు మనం ఏదైతే మాట్లాడుకున్నామో అదే ఈ రోజు యాజ్ ఇట్ ఈజ్గా, అంటే ఎక్కడ కూడా ఏంది, మనం మాట్లాడిందే జరుగుతున్నది. అవును, ఆ రోజు మనం ఏదైతే మాట్లాడినామో అదే జరుగుతున్నది. నేను అదే ఆ రోజు నుంచి కూడా అదే నేను చెప్తున్నా, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, వాస్తవంగా జరగబోయేది అని కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే జరుగుతున్నది ప్రజెంట్. ఆ రోజు ఏం చెప్పిండు, పొత్తులు సహజం అని చెప్పిండు, రాజకీయ పొత్తులు సహజము మన బహుజనవాదాన్ని గెలిపించుకోవడానికి అన్నాడు. అంటే ఆయన ఒక్కొక్క ట్వీట్ ను మనం పరిశీలిస్తే, మొదటి రోజు మా ఈ పరిణామం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన ఒక్కొక్క ట్వీట్ ను పరిశీలిస్తే, ఇంతకు ముందు మీరు ఒక ట్వీట్ చేస్తుంటే నేను చదువుతుంటే నేను విన్నా, ఆ గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అని చెప్పేసి ట్వీట్ చేసింది, ఇవాళ ఎంత మర్యాద, ఎంత మర్యాదగా ట్వీట్ చేసిందంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ రావు గారు, అంటే ఇంతలోకి ఇంత మర్యాద ఎందుకు వచ్చింది, అంటే దొంగ 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 అన్న వ్యక్తి అలా దొరై కూర్చున్నాడు, అంటే వీళ్ళ మధ్యన రహస్య ఒప్పందం ఉన్నది, చీకటి ఒప్పందం ఉన్నది. మొదటి నుంచే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కేసీఆర్ వదిలిన బాణం అని నేను మొదటి రోజు నుంచి కూడా చెప్పడం జరుగుతున్నది. ఆ వ్యూహంలో భాగంగానే ఈయన ఇలా బహుజనవాదాన్ని వాడుకున్నాడు. ఇన్ని రోజులు బహుజనవాదాన్ని వాడుకున్నారు, కానీ బహుజనవాదంలో ఎప్పటి నుంచో కూడా కాంచీరామ్ గారి కంటే ముందు కూడా చాలా మంది ఈ వాదంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, మొదటి నుంచి కూడా మేధావులందరూ కూడా ఈయనను వ్యతిరేకిస్తూ వస్తున్నారు మొదటి రోజు నుంచి కూడా, ఎందుకంటే ఈయన నిజమైన బహుజనవాది కాదు. మీరు ఎవరైతే మేధావులు అంటూ సంబోధిస్తున్నారో వాళ్ళందరూ కూడా గతంలో ట్విట్టర్ వేదికగా ఆయన మాట్లాడిన మాటలు పిరికి పందాలని మాట్లాడిండు. వాళ్ళందరినీ పిరికి పందాలన్నాడు, వాళ్ళందరూ అసలు వాళ్ళందరికీ అసలు బహుజనవాదం అనే జ్ఞానం లేదని చెప్పిండీ, బహుజనవాదం అనే జ్ఞానం లేదు వాళ్ళకి, అందుకే నాలాంటి ఒక మేధావిని విమర్శిస్తున్నాడు అనే విధంగా మాట్లాడిండు ఆయన. అంటే ఈయన మాత్రమే బహుజన మేధావి, ఈయన మాత్రం, ఈయనకు మాత్రం, ఈయన చెప్పింది రైట్, ఈయన ఏది ట్వీట్ చేస్తే అది కరెక్ట్, ఎంత తప్పుగా పట్టిస్తుందంటే సమాజాన్ని. అలా బహుజన ఐడియాలజీలో నేను చాలా మంది నిన్న నాకు ఎంత బాధ అనిపించిందంటే, నిన్న చాలా మంది పెద్దవాళ్ళు 70 సంవత్సరాల వయసు దాటిన పెద్దవాళ్ళు ఫోన్ చేసి ఎంత బాధపడుతున్నారంటే, మీరు గత 4 రోజుల నుంచి అనేక టీవీలలో యూట్యూబ్ ఛానల్లో మీరు ఇంటర్వ్యూలు ఇస్తుంటే మీ విని, అరే భోజనవాదంలో ఇంత ఇంత గందరగోళం జరుగుతుంది, మరి తమ్ముడు చెప్తున్నాయి నిజమేనా కాదా అని చెప్పి మాకు ఒక రకమైన ఇది ఉండే, కానీ మా భ్రమలు ఇవాళ తొలగిపోయిన తమ్ముడు ఎంత బాధ అనిపిస్తున్నది అంటే, ఇవాళ మేము కాంచీరామ్ మీరు ఎట్లా చూస్తారు? సరే, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, మనం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం, ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు అని ఆ రోజు నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం,
సో ఇప్పుడు ఎట్లా చూస్తారు, బీఎస్పీ పొత్తు కాదు ఇక, బీఎస్పీ పార్టీనే వదిలేసి వెళ్ళిపోయింది ఆయన. సో ఇప్పుడు మీరు ఎట్లా చెప్తారు? టిఆర్ఎస్ ని మోయబోయేది ఎవరంటే భవిష్యత్తులో ఆర్ఎస్ నయన్ కుమార్ గారే. ఎందుకంటే ఇక స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళది ఏంటంటే మొత్తం పునాదులు కదలబోతున్నాయి. ఇవాళ కవితమ్మ గారు అరెస్ట్ చేసినాం, ఇంకా 2-3 రోజుల తర్వాత, 1 వారం 10 రోజుల తర్వాత కేటీఆర్ గారు అరెస్ట్ చూస్తాం, ఆ తర్వాత సంతోష్రావు గారు అరెస్ట్ చూస్తాం, ఆ తర్వాత హరీష్ రావు గారు అరెస్ట్ చూస్తాం. వీళ్ళన్ని వీళ్ళందరినీ పెంచి పోషించి ఇవాళ అనేక అక్రమాలకు అవతవకలకు పాల్పడ్డ కేసీఆర్ ను కూడా జైల్లో పెట్టే ప్రమాదం ఉన్నది. అందుకే పోతూ పోతూ నిన్న ఒక ఇంటర్వ్యూలో విశారదన గారు మాట్లాడుతూ ఒక మంచి మాట చెప్పారు. మన తాత ముత్తాతల కాలంలో ఒక ఉద్యమం వచ్చింది, అంటే దొరలు ఊర్లను వదిలిపెట్టి గడిలను వదిలిపెట్టి పారిపోయారు ఊర్లని. ఊర్లలో పారిపోయే సందర్భంలో ఏం చేశారంటే ఎవరో ఒకరిని ఇట్లా లాలూచి పడే వ్యక్తిని ఆ గడికి కాపలా పెట్టిపోయారు అన్నట్టు. అంటే మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడో ఒక రోజు మళ్ళీ మన మన రోజు మనకు రాకపోతా, కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి కాకపోతడా, మళ్ళీ వచ్చి మనం మన గడులలో మనం దొరపడకపోతాం అని చెప్పి కొంతమంది ఎవరైతే ఉంటారు కదా ఊళ్ళలో కూడా కొంతమంది లాలూచి పడేటోళ్ళు, వాళ్ళని తీసుకుపోయి గడిల కడ కాపలా పెట్టిపోయారు. ఇక కేసీఆర్ రూపంలో మళ్ళీ అవకాశం వచ్చింది మన గడిలను ఆక్రమించుకోరు వాళ్ళు. రైట్, అయితే ఇంకొక ప్రచారం జరుగుతుంది ఇక్కడ సంభాష గారు, ఇంకో ప్రచారం జరుగుతుంది ఏంటంటే కేసీఆర్ చాలా ప్రణాళికాబద్ధంగానే ఈ యొక్క అడుగైతే ముందుకేసిండు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దానికి కొంత సహకరించిండు, బైఆర్ఎస్ పార్టీలో చేరని సిద్ధమైండు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అసలు ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడో కేసీఆర్ 10 సంవత్సరాల క్రితం దళిత ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చింది కదా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా క్షీణించిపోతున్న నేపథ్యంలో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ముందేసుకొని మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీని లీడ్ చేసే రకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి కొన్ని బాధ్యతలు అప్పగించి ఆయనే దళిత ముఖ్యమంత్రి అని ప్రచారం చేసే అవకాశం కూడా లేకపోలేదు అనుకున్న అనుమానాలు కొన్ని సోషల్ మీడియా వేదికగా కొంతమంది చర్చించుకుంటున్న పరిస్థితి. జరగబోయేది భవిష్యత్తులో జరగబోయేది మీరు కరెక్ట్ గా ఊహించి చెప్పగలిగారు. ఇది నిజంగా జరగబోతున్నది, భవిష్యత్తులో ఇది జరగబోతున్నది. ఎందుకంటే కేసీఆర్ గారి పన్నాగాలు, వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలు తెలంగాణ ప్రజలకు అర్థమైపోయినాయి. ఇక ఆయన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అందువల్లనే ఇలా మరుగున పడిన దళిత ముఖ్యమంత్రి అనే ఒక నినాదాన్ని ఇలా తెరపైకి త్వరలో తీసుకురాబోతున్నాడు. ఎందుకంటే అప్పుడు గతంలో కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయినా ఇప్పుడు మీకు దళితులకు ఒక నాయకుడు వచ్చాడు, ఈయనే రేపు ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి మళ్ళొక్కసారి దళితులను మోసం దగా చేయడానికి, దళితులను దగా చేయడానికి అది నిజమైతే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనకు కావాల్సింది దళిత ముఖ్యమంత్రి కావాలని 100 మొదటి నుంచి కూడా తెలంగాణకి ఆయన హామీ ఇచ్చాడు, అది కోరుకున్నారు జనం కూడా. అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమారా ఇంకెవరా ఇంకెవరా పక్కన పెడితే మన దళిత ముఖ్యమంత్రి అని నినాదం కనుక నిజంగా సక్సెస్ అయితే ఈ బహుజనవాదం ఏదైతే దళిత ముఖ్యమంత్రి కోసం బీసీ ముఖ్యమంత్రి కోసం పోరాటాలు జరుగుతున్నాయో అవి సాధికారత సాధించినట్టే కదా. వాస్తవంగా అదే చెప్తున్నా కదా, ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి అనే నినాదం టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, గతంలో టిఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎజెండా అది. ఓకే, ఆ ఎజెండా అనే దాన్ని ఇలా మోసం చేసిండనే దళితులంతా దూరమైన సందర్భంలో దళిత బంధు అనే ఒక పెద్ద ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు. దాని నుంచి బయటపడేందుకే దళిత బంధు ప్రోగ్రామ్ తీసుకొచ్చిండు. అయినా కూడా దళితులు ఏమైనా నన్నే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు ఆ మరుగున పడిన నినాదాన్ని ఇప్పుడు మొత్తానికే ఇప్పుడు అసలు టిఆర్ఎస్ అనే పార్టీ, గతంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ అసలు ఈ తెలంగాణ గడ్డ పైన నామ రూపాలు లేకుండా కూర్చి పెట్టుకుపోయే ప్రమాదం ఉన్నది. అందుకే ఈ వరదలు కొట్టకపోయే ఒక వ్యక్తికి ఈ ఒక ఏదో ఒక తాడేస్తే కాపాడగలుగుతాం, కానీ ఒక గడ్డిపోస వేసి గడ్డిపోసన పట్టుకొని ఇప్పుడు కాపాడమని అడిగి బదిలాడుతుండే ఎవరిని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రూపంలో ఇప్పుడు అంటే సాధ్యమవుతుందా? ప్రజలు మొత్తం ఒకవైపు ఉన్నారు. ఇప్పుడు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పొత్తుతోని సగం బీఎస్పీ పార్టీ మీద గౌరవం కావచ్చు, ఆర్ఎస్పీ మీద ఉన్నటువంటి గౌరవం కావచ్చు ప్రజల్లో కొంత మందగిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన పూర్తిగా ఇంకా బీఆర్ఎస్ పార్టీ గులాబీ వనంలోకి చేరిపోయి మళ్ళీ నేను బహుజనవాదాన్ని ఎత్తుకుంటా, బహుజన నాయకుడిని దళితుని ముఖ్యమంత్రి చేస్తాం, ఇవన్నీ మాటలు, లేకపోతే ఇన్ని పార్టీలను ఎదుర్కొనే దమ్ము సత్తా అది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్ బీఎస్పీలో ఉన్నా, ఎలా ఉన్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర ఉన్నదా? నిజంగా మనం గతంలో మనం చర్చ చేసినాం, ఆ రోజు కూడా మనం డిస్కస్ చేసినాం, అక్కడ పెద్ద సారు ఇక్కడ చిన్న సార్ అని చెప్పడం జరిగింది. అక్కడ పెద్ద దొరగారు ఇక్కడ చిన్న దొరగారిని తయారు చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు భవిష్యత్తులో మనం మీరు ఇప్పుడు చెప్పినట్టు కూడా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీని కాపాడటానికి ఎవరినో ఒకరిని ఎంచుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ జైలలో ఉండే పరిస్థితి ఉన్నది రేపు. ఎందుకంటే జైలకి వెళ్ళిపోయినప్పుడు ఎవరో ఒకరు కాపాడాలి ఈ పార్టీని. కాబట్టి ఏంటంటే
అప్పనగా ఏంటంటే ఇప్పుడు జరగబోయే పరిణామాలను ముందే ఊహించగల చాణక్యుడు అని చెప్పి కొంత ఆయనకు ఉంది. ఆ చాణక్యుడా నిజంగా చాణక్యుడా కాదా అనేది పక్కన పెడితే భవిష్యత్ అనేది క్లియర్ పిక్చర్ కేసీఆర్ కి అర్థమైంది. కాబట్టి జరగబోయే ప్రమాదాన్ని అడ్డుకోవడానికి ఈయన ఒక రక్షణ కవచంగా, అంటే ఈయన వ్యక్తిగా కాదు. మీరు చెప్తున్న పాయింట్ నాకు అర్థమైంది సమశివ గారు, మీరు చెప్తున్న పాయింట్ నాకు అర్థమైంది. నా సూటి ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఆయన ట్విట్టర్లో కూడా ఏం పెట్టిండు, బహుజనవాదాన్ని చివరి శ్వాస వరకు వదిలిపెట్టను అని అన్నాడు. అది బీఎస్పీ పార్టీలో ఉన్నా బీఆర్ఎస్ పార్టీలోకి పోతే తర్వాత సంగతి. ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు అనుకోండి, మీరు ఇందాక మీరు చెప్తున్నట్టుగా ఆయనకి అవకాశం కేసీఆర్ఏ కూర్చోబెట్టి ఆయనకు అవకాశం ఇచ్చి నువ్వు లీడ్ చేయి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఇచ్చేటువంటి పరిస్థితి భవిష్యత్తులో రాబోతుంది అని అంటున్నారు కదా. సో ఆయన ఒక ఆయన రిజర్వేషన్ వదులుకున్నా, జనరల్ కేటగిరీలో పోటీ చేసినా ఏం చేసినా బహుజనవాదం కోసం పోటీ నేను తోడుపడతా అందిస్తా అని చెప్పడం కావచ్చు. బేసికల్గా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ఆయన. సో ఆయనకే లీడ్ ఇచ్చిరని అంటే ఆయన యొక్క టార్గెట్, ఆయన యొక్క ఆశయం లక్ష్యం చేరుకున్నట్టే కదా. మరి ఏ పార్టీలో ఉన్న బిఐ బహుజనవాదం కోసం పనిచేస్తానంలో ఆయన మాటల్ని ఆయన కార్యరూపం దాల్చినట్టే కదా. అంటే ఇక్కడ ముందస్తు వ్యూహం అని చెప్తున్నాం మనం, అదే చెప్తున్నాం. వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం ఉంది, ఒక చీకటి ఒప్పందం ఉన్నది. ఆ చీకటి ఒప్పందం మేరకే పనిచేసుకుంటున్నారు. వీళ్ళని ఒక పావుగా వాడుతుండ్రు. ఆ విషయం ఆర్ఎస్ ప్రవీణ్ కు తెలుసు, కేసీఆర్ కి తెలుసు. ఇప్పుడు ఆ ఏ విధంగా వాడుతున్నాడు, ఇప్పుడు చివరి దశలో ఉంది ఈ పార్టీ. ఇక మొత్తం ఒకటి వేళతో తగిలించి పీకి అవతలేసే పరిస్థితిలో ఉంది ప్రజలు. అలాంటి సమయంలో ఈ దళిత ఓటు బ్యాంకును కావచ్చు, బహుజన ఓటు బ్యాంకును అడ్డు పెట్టుకొని మళ్ళా కనీసం ఐసీయూలో ఉన్న పేషెంట్ కి ఆక్సిజన్ అందించినట్టుగా ఈయన అడ్డు పెట్టుకొని దళితులకు ఈయన బొమ్మను చూపించి, అంటే ఇక్కడ నమ్ముతారా? సరే పోనీ, ప్రజలు నమ్ముతారా? పోనీ చేసే పని కాదు ఇది. సరే పోనీ, ప్రజలు నమ్ముతారా ఈయన బొమ్మ? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి సంబంధించి దళితుని ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తీసుకున్నా, లేకుంటే ఇంకేది తీసుకున్నా కూడా ప్రజలు నమ్ముతారా? అవకాశం ఉన్నదా? ఎస్, అదే చెప్పబోతున్నా. ఇది దళితుల మీద ప్రేమతోటో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద గారి ప్రేమ మీద ప్రేమతోటో చేస్తున్న పని కాదు ఇది. కేవలం తన ఉనికిని కాపాడుకోవడం కోసం, భవిష్యత్తులో జరగబోయే ప్రమాదం నుంచి బయటపడడం కోసం ఇది ఒక ఎత్తుగడ. కేసీఆర్ పన్నిన ఒక ఎత్తుగడ, పన్నిన ఒక వ్యూహం. ఆ వ్యూహంలో ఒక బావు ప్రవీణ్ కుమార్, అందులో ఒక పావుగా మారిండు ప్రవీణ్ కుమార్. ఇట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ ని అసలు ఈ తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు చీకొట్టే పరిస్థితికి వచ్చింది ఎవరిని? కేసీఆర్ గారిని. ఇప్పుడు ఆ ఊబిలో పడి ఇలా ప్రవీణ్ కుమార్ గారు కూడా ఏందనంటే పరిస్థితి, ఇక ఎనకటి ఎవరో నేను మొన్న నుంచి చెప్తూనే ఉన్నా, ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుకుంటాయి. ఇలా ఏనది చివరి అంకంలో ఉన్నాడు కేసీఆర్ గారు, ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు ఏందనంటే ఇక్కడ ఈయనకి బహుజనవాదంలో యాక్సెప్టెన్స్ లేదు. ఎక్కలేదనంటే గతంలో 2018లో బహుజన్ సమాజ్ పార్టీకి దాదాపుగా 4 లక్షల చిల్లర ఓట్లు వచ్చినాయి. కానీ ఈయన అధ్యక్ష పదవి తీసుకున్నాక కేవలం 3 లక్షల చిల్లర ఓట్లు వచ్చినాయి. అంటే దాదాపుగా లక్షన్నరకు అటు ఇటు మధ్యలో ఓట్లు తగ్గిపోయినాయి. అంటే ఈయన బహుజన ఐడియాలజీ మీద ప్రజల్లో నమ్మకం లేదు. ప్రజలు ఈయనను కూడా తిరస్కరించారు. మీరు ఒక్కసారి మీరు గూగుల్లో వచ్చి చూడండి, 2018లో వచ్చిన బహుజన సమాజ్ పార్టీ ఓట్లు ఇప్పుడు మొన్న 2020. ఒక మాట చివరిగా, నెక్స్ట్ బీఎస్పీ పరిస్థితి ఏంటి, బహుజనవాదం పరిస్థితి ఏంటి? ఎందుకంటే మీలాంటి వాళ్ళు అనేక మంది కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలోనే బీఎస్పీలో చేరికయ్యారు, తర్వాత విభేదించి బయటికి పోయారు. సో ప్రస్తుతం మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు కొంత గొప్ప బీఎస్పీ పార్టీ అనేది పొలిటికల్గా కొంత మూమెంట్ సాధించగలిగింది. సరే ఓట్ల విషయం ఏం జరిగింది, ప్రజలు నమ్మిరా లేదనే విషయం పక్కన పెడితే ఆ మూమెంట్ అనేది సాధించగలిగారు. కొంత మీలాంటి వాళ్ళు, మీరావులు కావచ్చు, తరిత వ్యక్తులు అందరూ కూడా ఒక ఐకాన్ లాగా చూసిరు ఫర్దర్గా. సో ఇప్పుడు ఆయన లాంటి వ్యక్తి రాజీనామా చేసి పోయి ఫక్తు రాజకీయ పార్టీ ఏ పార్టీతోనైతే విభేదాలు పెట్టి ఈ పార్టీని మనం గతంలో మాట్లాడుకుంటే ఆయన మాట్లాడడం కనుక మనం పరిశీలిస్తే మనం బహుజనం కూడా ఆ పార్టీని బొంద పెట్టాలని చెప్పి మాట్లాడినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు అదే పార్టీలోకి పోతున్నాడంటే మరి బీఎస్పీ పరిస్థితి ఏంటి? బహుజనవాదం, బహుజన సిద్ధాంతం అని అక్కడ ఓట్లు వచ్చినా ప్రజలు విశ్వసించినా లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉంటాం, బహుజన వాదం కోసం పోరాడతామన్న బీఎస్పీ పార్టీ పరిస్థితి ఏముంటుందో నాకు అంచనాకు వస్తున్నారు మీరు. నిజానికి బహుజన సమాజ్ పార్టీ ఒక కాంశీరామ్ గారు అనే వ్యక్తి ఈ దేశ చరిత్రలో ఒక గొప్ప స్థానం, ఆయనకి చెరిగిపోని స్థానాన్ని చెరిగిపోని చరిత్ర సృష్టించిండు. బహుజన సమాజ్ పార్టీ కంటూ ఒక చరిత్ర ఉన్నది. కాంశీరామ్ గారు సైకిల్ మీద తన యాత్ర చేస్తూ దాదాపుగా 4 సార్లు ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాయావతి గారిని మనం చూడడం జరుగుతుంది చరిత్రలోకి పోతే. ఆ పార్టీ ఒక సిద్ధాంత పరంగా వచ్చింది. కాంశీరామ్ గారి తర్వాత
ఈ పార్టీ రూపురేఖలు మారిపోయినాయి, సిద్ధాంతం మారిపోయింది, అన్ని మారిపోయినాయి. ఇలా మనం చూస్తున్నాం, ఇలా మనం జాతీయ వార్తల్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మాయావతి గారు బీజేపీ చేతిలో బందీ అయిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే అక్కడ కొంత ఆడ బహుజన సిద్ధాంతం కొంచెం గాడి తప్పింది. దాంతో పాటుగా ఏమైపోయింది, ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు కొన్ని రాష్ట్రాలలో బహుజన సమాజ్ పార్టీ ఎక్కడ కూడా ఉనికిలో లేని పరిస్థితి. కానీ ఈయన వచ్చిన తర్వాత ప్రజలు ఏం ఆలోచించారనంటే, ఒక మేధావి, ఒక సివిల్ సర్వెంట్, ఒక గురుకులాల్లో కొంతమంది పిల్లలకి ఏదో చేసిండని చెప్పి అలా చేసింది ఏం లేదు, అంగు ఆర్భాటాలు తప్ప ఏం లేదు, ఆయన ఆర్భాటం ప్రచారం తప్ప ఏం లేదు. గతంలో ఎంతో మంది గురుకులాల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఆఫీసర్లు అయ్యారు, సివి ఆనంద్ లాంటి వాళ్ళు, నాగిరెడ్డి లాంటి వాళ్ళు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు అక్కడి నుంచి ఐపీఎస్ లు ఐఏఎస్ లు అయిన వాళ్ళు. కానీ ఏంటంటే అక్కడ అంగు ఆర్భాటం ప్రచారం చేసుకుని నేనే ఈ ప్రజలకు అండగా ఉన్నా అని చెప్పి ఒక ఆర్భాటం చేయడం జరిగింది. దాన్ని నమ్మి ప్రజలు ఏమనుకున్నారంటే, అరే ఒక గొప్ప మేధావి వచ్చిండో, ఆ గొప్ప మేధావి అంటే మనం నడిస్తే మళ్ళా ఒక ఆశలు చిగురించినాయి, బహుజన సమాజంలో ఒక ఆశలు చిగురించినాయి. ఆ ఆశలు చిగురించిన క్రమంలో ఈయన ఏదైనా సభలు సమావేశాలకు పిలిపిస్తే ఏమని పిలిపించేటోడు, మీరు నిజంగా బహుజన సమాజ్ పార్టీకి మనకు ఆర్థిక వనరులు లేవు, ఫైనాన్స్ లేదు, కాబట్టి మనం పెట్టిన ఈ లక్షలాది మంది సభకు సంబంధించిన సభని విజయవంతం చేయాలంటే మీరు సైకిళ్ల మీద రండి, అవసరమైతే ఖాళీ నడకన ఖాళీ బాటలు నడుచుకుంటా రండి, సద్ది కట్టుకొని రండి, మన భువ మనమే తిందాం, మన 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 నడక నడుచుకుంటాం, మనం మన కాళ్ళతో మనం నడుచుకుంటూ రేపు సభకు వచ్చి విజయవంతం చేద్దామంటే ప్రజలు నిజంగా నమ్మిరండి. నిజంగా బహుజన సమాజ్ పార్టీని ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అంటే అంత బలంగా నమ్మి ఈయన నిజంగా మన వర్గాలకు ఏదో చేయబోతున్నాడు అని చెప్పి వాళ్ళు సొంత ఖర్చులతోటి తమ వాళ్ళు జీవన విధానం కోసం, భవిష్యత్తు జీవితం కోసం దాచిపెట్టుకున్న డబ్బులు. నిన్న నేను నాతో చాలా మంది మా మేధావులు మాట్లాడారు, మా పార్టీలో సీనియర్లు మాట్లాడారు, వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు, వాళ్ళు పెన్షన్ డబ్బులు, అంటే రిటైర్మెంట్ పెన్షన్ డబ్బులు, చాలా మంది మూవ్మెంట్ కదిలించి వినట్టుగా వాస్తవం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చినాక కొంత బహుజనవాదం ముందుకెళ్తున్న ఒక ఆశతో చాలా మంది వచ్చారు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న చాలా ఒక్క మాటలో, బీఎస్పీ ఫ్యూచర్ ఏముండబోతుంది? బీఎస్పీ ఫ్యూచర్ మీద మనం ఏం అనాలిసిస్ చేయవచ్చు, అంటే ఇంకా ఫర్దర్ గా కొనసాగే విషయంలో కావచ్చు, లేకపోతే ఎట్లా బహుజనవాదం అనే విషయానికి? బహుజన సమాజ్ పార్టీలో చాలా మంది మేధావులు, చాలా ఇంటలెక్చువల్స్ ఉన్నారు. నేను చూసిన ముఖ్యంగా మందా ప్రభాకర్ గారు గతంలో వీరికంటే ముందు రాష్ట్ర అధ్యక్షులు పనిచేశారు. వారు ఎవరైతే ఈయన అధ్యక్షులుగా వచ్చిన తర్వాత ఆయన యొక్క ప్రాధాన్యత అనేది పార్టీలో తగ్గిపోయింది. మళ్ళా నేను సడన్ గా నిన్న చాలా యూట్యూబ్ ఛానల్లో ఆయన మొట్టమొదటి ఇంటర్వ్యూ చూడటం జరిగింది. అంటే ఆయన చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీలో మీరు ఒక కొత్త అధ్యక్షుడిని చూడబోతున్నారు, ఈ మళ్ళా బహుజన సమాజ్ పార్టీకి మళ్ళా కాంతిరామ గారి రోజులు రాబోతున్నాయి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ పార్టీలో మేధావులు ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు, చాలా సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వాళ్ళు కూడా ఏంటంటే ఒక్కసారిగా విస్మయానికి ఒక షాక్ గురయ్యారు. వాళ్ళకు కూడా ఎలాంటి వాళ్ళ ఫోన్లు చేస్తే నిన్న మన ప్రభాకర్ గారు బాగా మాజీ అధ్యక్షులు వారు చెప్పేది ఏంటంటే కనీసం ఫోన్ కూడా ఎత్తే పరిస్థితి లేదట వారిది. చాలా సందర్భాలు చాలా మంది ఫోన్ మంద ప్రభాకర్ ఇంకా చాలా మంది నిన్న యూట్యూబ్ లో చూడటం జరిగింది. వాళ్ళు ఫోన్లు చేసి సార్ ఎందుకు ఇలా చేసిరని చెప్పి కనీసం ఒక అయ్యో ఎందుకు సార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి కనీసం ఫోన్ మాట్లాడదామని ట్రై చేస్తే కనీసం ఫోన్ ఎత్తలేని పరిస్థితి అట, కనీసం ఫోన్ ఎత్తే పరిస్థితి కూడా లేదట. ఆ తర్వాత మంద ప్రభాకర్ గారు నిన్న నేను చూడటం జరిగింది సోషల్ మీడియాలో, వారు చెప్తున్నారు మళ్ళీ బహుజన సమాజ్ పార్టీకి ఒక కొత్త అధ్యక్షుడిని తీసుకురాబోతున్నాం, ఖచ్చితంగా బహుజన సమాజంలో ఉన్న ప్రజలు కావచ్చు, సిద్ధాంతాన్ని నమ్మిన ప్రజలు ఖచ్చితంగా ఎలాంటి అంటే ఒక నారాజ్ కావద్దు, ఖచ్చితంగా మన మన సమాజానికి మనం సోషల్ ఇంజనీరింగ్ అనేది మళ్ళీ జరగబోతుంది, కాబట్టి ఎవరు నిరాశ పడద్దు, ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతూ ఉంటారు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రెస్ అంటే సోషల్ మీడియా వేదికగా చెప్పడం జరిగింది. రైట్, అంటే చూద్దాం సమశేఖర్ గారు. అంటే నేను ఎగ్జాక్ట్ గా గతంలో మీకు ప్రత్యేకంగా ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే, గతంలో మనం ఒక 4 రోజుల క్రితమే ఇదే వేదికగా తొలివెలి వేదికగా అనేక అంశాలు చర్చించుకున్నాం. గతంలో టికెట్ల విషయాన్ని ఏం జరిగింది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, మీరు పార్టీ వదిలి వెళ్ళడానికి కారణం ఏంది, ఈరోజు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు అంశాలను చర్చించుకున్నాం. ఎగ్జాక్ట్ గా ఇంప్లికేషన్ అవ్వడంతో కాస్త ప్రత్యేక తొలి వెలుగుకు సంబంధించి మనం ఏదైతే ఇంటర్వ్యూ ఉందో కొంత ప్రత్యేక సాధారణంగా ఇక్కడ స్పెషల్ ప్రియారిటీ ఇస్తున్నారు కొంతమంది కూడా. సో డిఫరెంట్ గా చూద్దాం మరి ఏం జరగబోతున్నది, మరోసారి మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం డిఫరెంట్ గా మనం. థ్యాంక్ యూ అండి. సోరాల్గా బీఎస్పీ పార్టీ గతంలో అధ్యక్షుడిగా పనిచేసి నిన్న రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి బీఆర్ఎస్లో కీలక పదవి, కేసీఆర్ బంపర్ ఆఫర్కి సంబంధించి
పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. మరి ఆ కీలక పరవ విషయానికి వస్తే కనుక కొన్ని అంచనాలు, ఏకంగా బీఆర్ఎస్ పార్టీ రోజు కొంత క్షీణించిపోతున్న నేపథ్యంలో, మందగిస్తున్న నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ముందరేసి దళిత నాయకుడికి అవకాశం కల్పించి మేము అవసరమైతే దళిత ముఖ్యమంత్రి అన్న ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చే అవకాశం కూడా ఉండబోతున్నట్టు కూడా అనేక మంది విశ్లేషిస్తున్నారు, అనేక మంది ఈ రకంగా చర్చించుకుంటున్నారు కూడా. చూద్దాం ఏం జరగబోతున్నది. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి కేసీఆర్ బంపర్ ఆఫర్, బీఆర్ఎస్లో కీలక పదవి.